గోదావరి కని ఎయిటింగ్ క్లేన్ కాలనీ పనిచేస్తున్న వైకే ఫౌండేషన్ సంస్థ వారు గత 6 సంవత్సరాలుగా 2012 నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాళేశ్వరం దేవాలయ డైరెక్టర్ కండెం సురేష్ జగిత్యాలకు చేసి ప్రముఖ సంఘ సేవకులు రాయించే ప్రభాకర్ ను ఘనంగా సన్మానించారు. వారి సూచనలు సలహాలు తీసుకున్నారు. నేటి యువతకు ప్రభాకర్ సేవలు కావాలని సురేష్ తెలిపారు. వీరితో పాటు మహేందర్, శ్రీకాంత్, బల్లమూడి రామప్రసాద్ శర్మ, గుడికందుల శ్రీనివాస్, రాము, నయన్, శివ, సుదర్శన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కండెం సురేష్ వైకే ఫౌండేషన్ ఎయిటింగ్లెన్ కాలనీ కేంద్రంగా మరి వేల మందికి రక్తదానం చేస్తూ తలసేమియా బాధితుల్ని చేరదీస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాన్ని గత 6 సంవత్సరాలుగా చేస్తున్న మిత్రుడు. వైకే అంటే యంగ్స్టర్స్ కింగ్డమ్ అనే ఒక సేవా సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి మరి ఈ మధ్య కాలంలో నిన్నటికే 2012 మందికి తన సంస్థ ద్వారా యువకుల సహకారంతో, స్థానికులందరి సహకారంతో ఎక్కడ రక్తం కావాలన్నా టెక్నికల్గా ఉన్న అన్ని రూట్స్ని వాడుకుంటూ వైకే ఫౌండేషన్ గ్రూప్ ద్వారా అందరికీ దాన్ని స్ప్రెడ్ చేస్తూ 2012 మందికి మరి రక్తదానం చేసిన ఘనత పొందిన మిత్రుడు కండెం సురేష్ ఎయిటింగ్ క్లైన్ కాలనీ గోదావరికర్ నుంచి ఈరోజు ప్రత్యేకంగా పెద్దలు రాయంచు ప్రభాకర్ అంకుల్ని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రభాకర్ అంకులు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు, వారు చేసిన అనేక విశిష్టమైన సేవలని కొనియాడుతూ వారిని ప్రత్యక్షంగా కలవాలి. ఇటువంటి మహనీయుని కలిసి తను కూడా స్ఫూర్తి పొంది రాబోయే కాలంలో ఇంకా ఏమన్నా నూతన ఒరవడితో సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందా అని అడ్వైస్ తీసుకోవడం కోసం అంకుల్ని స్నేహపూర్వకంగా కలవడానికి వచ్చినందుకు మిత్రుడు సురేష్ గారికి మరొకసారి మన జగిత్యాల స్వచ్ఛంద సేవకులు అందరి పక్షాన, జగిత్యాల పక్షాన కూడా స్వాగత సుమంజలి తెలియజేసుకుంటున్నాం. మరి వారిని కలవడం ద్వారా మన వైకే ఫౌండేషన్ సంస్థ, నేను గోదావరికంలో ఉన్నప్పుడు నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్న దాంట్లో వ్యవస్థాపక సభ్యులు నేను ఒకడిని, అదే ఆలోచనతో అదే నినాదంతో సేవలో ముందుకెళ్తూ ప్రభాకర్ అంకుల యొక్క స్ఫూర్తి తీసుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం కోసమని ఈరోజు సురేష్ గారు ఇక్కడ రావడం జరిగింది. వైకే ఫౌండేషన్ 2012లో ఎయిటింగ్ లైన్ కాలనీ కేంద్రంగా మేము స్థాపించడం జరిగింది. మేము సోషల్ మీడియా ద్వారా, మిత్రుడు రామప్రసాద్ ద్వారా ప్రభాకర్ గారి విషయం తెలిసిన తర్వాత ఖచ్చితంగా జగిత్యాల పట్టణానికి వచ్చి ప్రభాకర్ సార్ని కలవడానికి మా సంస్థ తరఫున రావాలని నిర్ణయించుకొని ఈరోజు రావడం జరిగింది. ప్రభాకర్ గారు చేసిన సేవలు మంచిగా ఉన్నప్పుడు తర్వాత కూడా చేసే నా తర్వాత నా అవయవాలు శరీర దానం చేద్దామనే ఆలోచన రావడం అనేది మామూలు విషయం కాదు. అది కుటుంబ సభ్యుల విషయం ఉంటుంది, తర్వాత అది చాలా ధైర్యంతో కూడుకున్న ఆలోచన విషయము. అట్లాంటి వారిని ఖచ్చితంగా కలిసి మా సంస్థకు ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా వారి ఆశీస్సులు మా సంస్థకు కూడా అందించాలని ఉద్దేశంతో మేము అక్కడి నుంచి రావడం జరిగింది. వైకే ఫౌండేషన్ మేము స్థాపించి 6 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు 2012 మందికి రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి పిల్లలకి, తర్వాత పేద విద్యార్థులకి, తలసేమియా వ్యాధులకి, వ్యాధిగ్రస్తులకి అందరికీ దాదాపు రక్తదానం చేస్తూనే ఉన్నాము. ఆరోగ్యమస్తు కార్యక్రమం ద్వారా మెడికల్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నాము. పల్లెటూర్లలోకి వెళ్ళి మేము దాదాపుగా మేమున్న ఏరియా కాలనీ ఏరియా కాబట్టి అక్కడ దాదాపుగా అన్ని సదుపాయాలు ఉంటాయి. అట్లాంటివి కాకుండా పల్లెటూర్లలోకి వెళ్ళి మా సంస్థ ద్వారా వైద్య సేవలు అందించడానికి వాళ్ళు చూసుకోవడానికి కూడా వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చి ఏదో పని చేసుకొని ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం ఏదో రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో నాకు యువకుల సహకారం, మిత్రుల సహకారం అందరితోటి మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఇదే రకంగా మేము
మేము సార్ని ప్రభాకర్ సార్ని స్ఫూర్తి తీసుకొని మేము ముందుకు వెళ్తామని మా సంస్థ ద్వారా తెలియజేసుకుంటున్నాను.